అసలు కార్తీక మాసంలో అత్యంత ప్రధానమైన నియమమేమి అంటే ఉసిరికాయ తినడం అందుకని వృద్ధ బ్రాహ్మణి ఇంట్లో ఉసిరికాయ ఉంది ఆ ఉన్న ఒక్క ఉసిరికాయ వేసేసింది శంకరభగవత్పాదులు వచ్చారని ఇది శంకరులు అడిగిన ప్రశ్న ఆయన అడిగింది ఇది అమ్మా ఆవిడికి పుణ్యం లేదంటున్నావు కానీ ఒక పుణ్యం ఉంది ఆవిడికి ఉపవాసం పోతోంది ఇప్పుడు ఉన్నది ఆ ఉసిరికాయ అందుకే ఉంచాడు బ్రాహ్మణుడు ఇంకేం లేకపోయినా ఆ ఒక్క ఉసిరికాయ ఇప్పుడు లేకపోతే వాళ్ళ ఏకాదశి ఉపవాసం పోయింది అయినా కూడా ఇంటి ముందుకొచ్చి బ్రహ్మచారి నించున్నాడు వెయ్యకుండా ఉంటే గృహస్థాశ్రమం పోతుంది ఏకాదశి పోవడం కన్నా ఆశ్రమం పోకూడదని ఉసిరికాయ వేసిందమ్మా నాకు అటువంటి ఆవిడ ధర్మం చాలదా నా చేతిలో వేసిన ఉసిరికాయ సాక్ష్యం చాలదా కురిపించు కనుక ఉసిరికలు అన్నారు ద్రవిణాంబుధార అని శంకరాచార్యులు వారు అన్నారు కురిపించేసిందంతే అమ్మవారు ఏమి శంకర భగవత్పాదుల స్తోత్రం విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ అన్నారు అంబువాహ అమ్మ నువ్వు మేఘానివి ఆవిడ దుష్కర్మని తొలగొట్టేయమ్మా పాపం ఉంటే ఆవిడ నా చేతిలో వేసిన ఉసిరికాయ చాలమ్మా ఆవిడ బ్రాహ్మణి అంట ఏమిటమ్మా పక్షి పిల్ల అన్నారు విహంగ శిశవు ఏమిటి పక్షి పిల్ల ఏమిటా బ్రాహ్మణి కదా బ్రాహ్మణుడి భార్య కాదమ్మా పక్షి పిల్ల ఎందుకని ప్రాణులన్నిటిలో ఆకలి పక్షికి ఎక్కువ కాబట్టి అది ఏడుస్తూ ఉంటుంది ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది తింటూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది తింటూ ఉంటుంది దానికి దాని బాధ దాంది మనకి లోకంలో పెద్దవాళ్ళు బాబు అన్నం లేదండి ఒక 2 రూపాయలు ఇవ్వండి అంటే అలా అంటూనే ఉంటారని వెళ్ళిపోతాం ఆవిడ పక్కనున్న ఒక పిల్ల ఏడుస్తూ అమ్మ నిన్న నుంచి అన్నం లేదమ్మా నువ్వేమో మంచినీళ్ళు తాగమంటున్నావు ఇప్పుడు మంచినీళ్ళు తాగితే కడుపులో తిప్పుతోందమ్మా అమ్మ ఏదైనా పెట్టమ్మా అని తల్లిని కొట్టి ఏడుస్తోంది అనుకోండి ఏం పెట్టమంటా ఉంటుందనుకోండి తల్లి ఆవిడ మిమ్మల్ని అడగక్కర్లేదు మీరు వెంటనే రొట్టె తెచ్చి ఇచ్చేస్తారు పిల్ల ఏడిస్తే చూడలేకపోవడం బయట వాళ్లలో కూడా తల్లితనం మాతృత్వం ప్రవేశిస్తుంది ఏమమ్మా సాధారణమైన మనుష్యులం పిల్లలు ఏడిస్తే చూడలేమే లోకములు కన్న తల్లివి మహాలక్ష్మివి ఒక బ్రాహ్మణి పక్షి పిల్లలా ఏడుస్తోంది చూస్తూ కూర్చున్నావా పుణ్యం లేదని నా చేతిలో వేసిన ఉసిరిక చాలదా అమ్మా ఒక్క ఉసిరికాయ అందుకుంది బ్రాహ్మణుడి ఇంట్లో అది ధర్మశాస్త్రాన్ని పాటించడం అంటే అందుకని అమ్మవారు కురిపించేసిందంటే శంకరా ఏమి స్తోత్రమయ్యా నువ్వు అడిగినప్పుడే కురిపిద్దును కురిపిస్తే స్తోత్రం ఎక్కడి నుంచి వస్తుంది భవిష్యత్తులో దరిద్రం పోగొట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ఆలంబనం ఏది నీతో స్తోత్రం చేయించి కురిపిస్తున్నానని బంగారు ఉసిరికలు కురిపించి నేను కేరళ వెళ్ళినప్పుడు కారు వేసుకుని ఓ పూట పూటంతా వెతికా ఇంటి కోసం స్వర్ణతుమనాయ్ అని ఇప్పటికీ ఆ గేటు మీద బోర్డు ఉంటుంది ఆ ఇంటికి వెళ్ళి ఇంటి లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళని ఇక్కడైనా శంకరాచార్యులు వారు నిలబడి కనకధారాస్తవం చేశారని అడిగితే పెద్ద అంతఃపురం లాంటి అందులోంచి ఒక ఆయన వచ్చి చెప్పాడు అవునండి ఓ మా తరాల్లో అంత ముందు ఉండేది వృద్ధ బ్రాహ్మణి మాకు సంబంధించిన ఆవిడ ఆవిడ ఇదిగో శంకరాచార్యుల వారు ఇక్కడే నిలబడి చేశారు కనకధారాస్తవం ఇక్కడే పడ్డాయిట ఉసిరికలు మేము సచ్చిదానంద మహానుభావుడు సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు కాలడీలో ఎక్కడ శంకరాచార్యుల వారు పుట్టారో ట్రావెన్కోర్ ఎస్టేట్లో ఆ స్థలాన్ని కనిపెట్టినప్పుడు వారి పాదాలకు నమస్కరించి మేము వెళ్ళి మా వంశం వారిని స్తోత్రం చేసిందని చెప్పాడు అక్కడే నిలబడి మేము కనకధారాస్తవం చేసి వచ్చాం కూడా సంతోషంగా ఇప్పటికీ వాళ్ళు బోర్డు మీద స్వర్ణతమన ఆయన పెట్టారు గేటు మీద కాబట్టి ఒక ఉసిరికాయ వెనక అంత కథ ఉంది కాదు మీకు ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే 70 సంవత్సరముల వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ఆయుర్వేద శాస్త్రాన్ని మనకి ఇచ్చినటువంటి చనకుడు ఉసిరికాయతో ఔషధిగా స్వీకరించి మళ్ళీ యవ్వనాన్ని పొందాడు ఉసిరికాయ అంత గొప్పది చైత్రమాసంలో యమదంష్ట్ర పైకొచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం నుంచి కాపాడడానికి అమ్మవారు వేప చెట్టుకి పువ్వుగా పూస్తుంది అందుకే దానికి సంస్కృతంలో నింబ పుష్పం అని పేరు నింబ అంటే కాకులువాలు చెట్టు అని దాని పువ్వులో పరదేవతానుగ్రహం ఉంటుంది దాని గురించి ఎంత విశేషమైనటువంటి వర్ణనలు చేశారో పురాణంలో అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అయి ఏ ఋతువునందు ప్రమాదం వస్తుందో ఆ ఋతువునందు ఆ ప్రమాదాన్ని తప్పించేటటువంటి పదార్థంగా ప్రకాశిస్తుంది లోకంలో అందుకని ఆమె ఉసిరి చెట్లకి ఉసిరికాయలుగా వస్తుంది ఉసిరి గాలి ఉసిరికాయ ఉసిరికాయతో చేసిన పదార్థము కార్తీక మాసంలో స్వీకరిస్తే పెను ప్రమాదములు తప్పిపోతాయి అపమృత్యువు
అపమృత్యువు మృత్యు సంబంధమైన వ్యాధి, అంటే మృత్యు సమానమైన వ్యాధి. హార్ట్ స్ట్రోక్స్, పెనాల్టిక్ స్ట్రోక్స్ ఇవన్నీ మృత్యు సమానమైనటువంటి వ్యాధులు. ఇవి రక్తనాళాలు కొవ్వుతో మూసుకోవడం వల్ల వస్తాయి. ఆ కొవ్వుతో మూసుకోకుండా ఆపగలిగిన శక్తి దేనికి ఉంది అంటే ఆమలకము అంటారు, ధాత్రి. ఆ ఉసిరికాయ యందు అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రవేశిస్తుంది. అందుకే ఉసిరికాయ మీద ఒత్తి వెలిగించి దీపం పెడతారు. కార్తీక పౌర్ణమి నాడు తులసి చెట్టుని కాయలతో ఉన్న ఉసిరి కొమ్మ తెచ్చి తులసి చెట్టు కోటలో పాతి రెండిటికీ కలిపి నమస్కారం చేసి దీపం పెడతారు. ఎందుకంటే తులసి విష్ణు సంబంధంగా ఎంత గొప్పదో ఆ ఋతువునందు ఉసిరి చెట్టు యొక్క కాయలతో ఉన్న శాఖ సాక్షాత్ పరదేవతా స్వరూపం. అమ్మా మేము బతికుండాలని నువ్వు ఉసిరికాయల రూపంలో వచ్చావా, ఆ గాలి ఎందు అంత ఔషధీతత్వాన్ని నింపావా, అమ్మా నీకు నమస్కారమని ఉసిరి కొమ్మ ఎందు పరదేవతని చూసి తులసి కోటలో పక్కన పాతి దీపం పెట్టి నమస్కారం చేసి నైవేద్యం పెడతారు. ద్వాదశి దీపము అని ప్రత్యేకంగా దేవాలయాల్లో అయితే యథాశాస్త్రమేమి అంటే కార్తీకం గురించి స్కాందంలో అద్భుతంగా మాట్లాడతారు.